వచ్చిన అతిథులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈవెంట్ ఎప్పుడో మేలో చేసుకుంటాం అనుకున్నాం కానీ నేచర్ హ్యాడ్ సమ్ అదర్ ప్లాన్స్ సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు జరుపుకోలేమేమో ఇలాంటి ఈవెంట్ చేసుకోలేమేమో అనుకున్నాం కానీ అటు వర్క్కి రెస్పెక్ట్ ఇస్తూ సిచ్యువేషన్కి రెస్పెక్ట్ ఇస్తూ రెండు కలిపి బ్యాలెన్స్ చేస్తూ ఈరోజు అందరం ఇలా కలిసి జరుపుతున్న ఈ ఈవెంట్ జరుపుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కలర్ ఫోటో గురించి మాట్లాడాలంటే అందరం కష్టపడి ఇష్టపడి ఒక జెన్యున్ కాన్సెప్ట్ పైన ఒక సినిమా తీసాం. అది మీ ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇది మీరు టీవీలో చూసినా ల్యాప్టాప్లో చూసినా లేదా మొబైల్ స్క్రీన్లో చూసినా డజంట్ మ్యాటర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మీడియం ప్రతి ఒక్కరికి ఒక కనెక్ట్ అయ్యే పాయింట్ అయితే తప్పకుండా ఉంటుంది. ఈ సినిమాలోని ఆడవాళ్ళకి ఆశయాలు ఉంటాయి, వాళ్ళకు కూడా డ్రీమ్స్ హోప్స్ ఉంటాయి, వాళ్ళు చేసే అచీవ్మెంట్స్ పెద్దవి కాకపోయినా సరే వాటికి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది అనే ఒక పాయింట్ పైన డెవలప్ చేసిన ఒక అంటే స్టోరీ డెవలప్ చేసింది కాదు, దాంట్లో అది కూడా చాలా ఫ్లోలో వెళ్ళేలాగా అలాంటి చిన్న చిన్న కీ పాయింట్స్ని చాలా మంచిగా ఇంపాక్ట్, ఎందుకంటే జనరలీ అలాంటి పాయింట్స్ని ఓవర్లుక్ చేస్తారు కానీ ఫీమేల్ ఇంపార్టెన్స్ ఇన్ ద సొసైటీ ఇన్ ద ఫ్యామిలీ అనే ఒక పాయింట్ పైన చాలా మంచిగా రాసిన సీన్స్ సందీప్ అవి అయితే నేను వినగానే చాలా ఇంప్రెస్ అయ్యాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నాకు ఈ సినిమా నేను అంత ఎక్సైట్ అయ్యి చేసినందుకు ఏంటంటే ఇందాక నువ్వు చెప్పినట్టే ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఎంత బలంగా చూపించాడు ఈ సినిమాలోని. అది నువ్వు చెప్పినప్పుడు నాకు ఎంత మనసుకు హద్దుకుందో చూసినప్పుడు అంతకంటే ఎక్కువే హద్దుకుంది. సో చెప్పిన మాట మీద చెప్పిన దానికన్నా చాలా బాగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సందీప్. ఫస్ట్ మా ప్రొడ్యూసర్స్ బెనీ గారు అండ్ రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్, ఈ సినిమాని నమ్మి స్టోరీ ఈ స్టోరీ ఆబ్వియస్లీ మీరే ఇచ్చారు బట్ నమ్మి బ్యాంక్ రోల్ చేసి మాలాంటి యంగ్ టీమ్ని మీరు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. భైరవ ఎప్పుడు పక్క వాళ్ళ సాంగ్స్ విని భలే ఉంది, ఇక్కడ అక్కడ వింటున్నప్పుడు నా సాంగ్స్ కూడా ఎప్పుడైనా వస్తే బాగుండు అనిపించినప్పుడు రేడియోలో ఆటోల్లో ఇక్కడ అక్కడ ఎక్కడ వెళ్తున్నా సరే నా సాంగ్ వినిపిస్తుంటే ఒక గూస్ బంప్స్ అలా లేవాలి అంటారు కదా అలా గూస్ బంప్స్ వచ్చాయి. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ భైరవ మాకు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు అండ్ అందరూ ఈరోజు వచ్చి మమ్మల్ని ఇలా బ్లెస్ చేస్తున్నందుకు కూడా ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. సుహాస్ ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్ అది అందరికీ తెలిసిందే. ఈ సినిమా చూసి ఇంకా రెట్టింపు ప్రేమని అది అందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సందీప్ గురించి చెప్పాలంటే యాజ్ అ టీమ్ నేను చాలా అవుట్సైడర్గా ఫీల్ అయ్యేదాన్ని ఎప్పుడు సెట్లో వచ్చినా సరే, ఎందుకంటే మీరందరూ ఒక బ్యాచ్, నాకు చాలా ఇబ్బందిగా చాలా అవుట్సైడర్ ఫీల్ అయ్యేది. అలాంటి టైంలో ఎప్పుడు ఒక చెయ్యి ఇలా అందించి నన్ను దగ్గర తీసుకుని కమ్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని ఒక ఆ ఎక్స్టెండ్ చేసిన ఆ కర్టసీ కానీ ఆ ప్రేమ కానీ ఆ ఎమోషన్ కానీ సందీప్ థ్యాంక్ యూ. ఇబ్బంది పడే టైం ప్రతి టైంలో నేను పక్కన చాలా సపోర్టివ్గా నించున్నావు. మన ఐ మీన్ ఐ నో వీ నో చాలా విషయాలు ఇప్పుడు చెప్తే బాగోదు బట్ యా. సో అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ మా డిఓపి వెంకట్ ఇవన్నీ అందరూ మాట్లాడింది, ఇప్పుడు నేను రిపీట్ చేస్తే చాలా రిపిటేటివ్గా ఉంటుంది బట్ అండ్ సునీల్ గారు మీరంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. మీరు చెప్పిన డైలాగ్సే ఇమిటేట్ చేసి మిమిక్రీ చేస్తూ పెరిగిన అమ్మాయిని నేను. మీతో మిమ్మల్ని కలవడం ఒక ఎత్తు అయితే మీ పక్కన నుంచి మీతో నటించడం నాకు చాలా నా లైఫ్లో ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఒప్పుకొని మా సినిమాకి వచ్చి ఇంత ప్రాణం పోసినందుకు రామరాజు క్యారెక్టర్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను ఇంతే చెప్తాను, అంటే ఇంతే అంటే ఎక్కువే చెప్పాను బట్ ఎందుకో మళ్ళీ మంచి ఈవెంట్ ఉంటుందేమో మన సినిమా బయటకు వచ్చిన తర్వాత అని ఒక గట్ ఫీలింగ్ ఉంది. సో అప్పుడు ఇంకా మనస్ఫూర్తిగా చెప్తాను, నేను చెప్పేది కూడా మీకు అర్థమవుద్ది ఎందుకంటే మీరు సినిమా చూడలేదు కాబట్టి నేను చెప్పేవన్నీ కొంచెం కనెక్ట్ అవ్వకపోవచ్చు బట్ మూవీ చూసాక అప్పుడైతే మనస్ఫూర్తిగా మాట్లాడవచ్చు.
సో విన్నందుకు థ్యాంక్ యూ, వచ్చినందుకు ఇంకా థ్యాంక్ యూ.